వందనాలండి. ఈరోజు పరిశుద్ధ వారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు ప్రభు చనిపోకముందు జరిగిన చివరి వారాన్ని పరిశుద్ధ వారం అంటారు. దాని గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. April 1 ఈరోజు Yohan 12:1 కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు పరిచర్య యొక్క చివరి వారంలోని ప్రతి సంఘటన సువార్తల్లో నమోదు చేయబడింది. ఎందుకంటే ఒక క్రైస్తవునికి యేసుప్రభు జననము, ఆయన పరిచర్య, దానికంటే కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన పాపాలన్నీ ఆయన మోసుకున్నాడు, ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. సువార్తల్లో 3వ వంతు యేసుక్రీస్తు చివరి వారపు సంఘటనలు పొందుపరచడం మనం గమనించగలం. ఈ వారాన్ని పవిత్ర వారం అని కూడా అంటారు. అతని బేతనియలో తాను ప్రేమించిన మరియా, మార్త, ఇంకా లాజరస్ ఇంట్లో ఉన్నాడు. తన చివరి రోజుల్లో తనను ప్రేమించిన తన స్నేహితులతో ఉండాలి అని అనుకున్నాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రతి మానవుడు కోరుకునే విధంగా తను ప్రేమించే వారి దగ్గర తన చివరి రోజులు గడపాలా అనుకున్నాడు. తన ప్రతిరోజు అతను తన శిష్యులతో కలిసి కేవలం 4 మైళ్ళ దూరంలో ఉండే యెరూషలేముకు వెళ్ళేవాడు. ఈ కాలంలో యేసు తన శిష్యులకు చాలా విషయాలు బోధించాడు. ఎందుకంటే వారు ఆయన మరణాంతరం తన పరిచర్యను కొనసాగించాల్సి ఉంది. కాలక్రమానుసారం ఆ రోజుల్లో ఏం జరిగిందో చూద్దాం. క్రోనలాజికల్ ఆర్డర్ విల్ సీ. వారంలో మొదటి రోజు అయిన శనివారం రోజున మార్త కుటుంబము అతని గౌరవార్థం విందిచ్చింది. అక్కడ మరి అతన్ని అత్యంత విలువైన తైలంతో అభిషేకించి మన విలువైన ప్రభువును ఆరాధించే విధానం, సరైన పద్ధతిని ప్రపంచానికి బోధించింది. ఆదివారం ఆయన విజయ ప్రవేశం చేశాడు యెరూషలేములో. తను తాను రాజులకు రాజుగా, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెస్సయ్యగా పరిచయం చేసుకునేదానికి ఒక రాజుగా యెరూషలేముకి ప్రవేశించాడు. గాడిద మీద ప్రవేశించాడు అని రాయబడి ఉంది. గాడిద శాంతికి సూచన, రారాజు వస్తున్నాడు అని చెప్పబడం. 3-4వ రోజులు ఆలయాన్ని శుద్ధి చేస్తూ అనేక ఉపన్యాసాలలో పాల్గొన్నారు. 3వ రోజు యెరూషలేముకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టును శపించాడు. దానిలో చాలా ఆకులు ఉన్నప్పటికీ అది ఫలించలేదు. ఆయన తన శిష్యులకు మత పెద్దల వేషధారణ గురించి బోధిస్తూ వచ్చాడు. 5వ రోజు విశ్రాంతి దినం. మరుసటి రోజు అంటే పస్కా దినం ఆచరించడానికి అతను యెరూషలేముకు వెళ్ళి మేడగదిలో పస్కా విందు సిద్ధం చేశారు. ఇక్కడ యేసు శిష్యులకు అనేక విషయాలు బోధించాడు. నాయకత్వంలో సేవాతత్వం, ప్రభురాత్రి భోజన పరిచయం, ఈ భూమిపైకి పరిశుద్ధాత్మ రావడం, ఇంకా 2వ రాకడ సంగతులు అన్నీ కూడా వివరించాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, యేసునాయన, మీ సిలువ మా జీవితంలో ఎంత ప్రాధాన్య పాత్ర వహించాలో మేము నేర్చుకున్నాం నాయన. స్తోత్రం ప్రభు. శిష్యులకు నేర్పించినవి అన్ని మాకు కూడా అన్వయించుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.